హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సీత గారు మెయిల్ చేశారు రాజు గారు గుంటూరు నుంచి. ఓకే, ఇప్పుడు పండుమిర్చి సీజన్ కదా. అవునండి. సో పండుమిర్చి యూస్ చేసి ఏదైనా రైస్ ఐటమ్ కానీ లేకపోతే ఎనీ కర్రీ కాంబినేషన్ కానీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో రైస్ ఐటమ్ కానీ కర్రీలు ఇది వరకు చూపించాం. పచ్చడి చూపిస్తాను. పచ్చడా? పచ్చడి. సో అది కూడా ఓన్లీ పండుమిర్చి కాదండి, సో దానికి ఒక కాంబినేషన్ పొట్లకాయతో. అంటే ఇది నిలో పచ్చడా రాజుగారు, ఇట్లా రోడ్ పచ్చడి లాంటిదా? ఒక 10 రోజుల వరకు ఉంటుంది. ఓ, కానీ బాగుంది ఏదో వెరైటీగా. పొట్లకాయ పండుమిర్చియా? ఎస్. ఓ, సో పొట్లకాయ పండుమిర్చి పచ్చడి. ఓకే ఓకే. మరి పొట్లకాయ పండుమిర్చి పచ్చడి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పండుమిరపకాయలు 2 కప్పులు, పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ఉప్పు తగినంత, చింతపండు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, ఇంగువ చిటికెడు. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ఈ టేస్టీ పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. పండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు బాగా నలుగుతుందండి. ఓకే. సరిపడా చింతపండు, సో ఉప్పు అండి. ఓకే, సో ఇది మనం మిక్సీ పట్టాలి కచ్చా పచ్చాగా. అలాగే సో పొట్లకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, అవి కొంచెం వేయించుకోవాలి. సో ఈ మిక్సీ పట్టేంత లోపు సో ఇక్కడ పొట్లకాయ ముక్కలు కూడా ఇక్కడ పైన వేస్తే వేగుతూ ఉంటాయి. సో ఇక్కడ వేగుతూ ఉంటాయి, ఈ లోపు నేను మిక్సీ పట్టేస్తాను. ఓకే రాజు గారు. సో ఇది మనం మరీ ఫైన్ గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలి. సో ఆ తర్వాత మళ్ళీ పొట్లకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత అవి యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి పట్టేసి అప్పుడు కొంచెం ఫైన్ గా చేస్తాం. సో 2 సార్లు మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవునండి. ఓకే ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇలా సరిపోతుంది. సరిపోతుంది. ఓకే అండి. పొట్లకాయ ముక్కలు కూడా మనకి అంటే ఫాస్ట్ గా మగ్గుతాయి కదా, సో ఇది కూడా కొంచెం అలా అయింది చక్కగా. ఓకే, సో పొట్లకాయ ముక్కలు కూడా అయిపోయాయండి. సో ఆఫ్ చేసేయనా? Yes. సో ఇలా మనం ఏదైనా వెజిటేబుల్ దీంట్లో యాడ్ చేసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు. సేమ్ పండుమిర్చి కాంబినేషన్ లో ఎనీ వెజిటేబుల్. Yes. ఓకే. సో ఇది కొంచెం చల్లారాలండి. నేను చక్కగా పొట్లకాయ ముక్కలు కూడా చల్లారా, ఇంకా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది కూడా అంటే మనము ఫైన్ గా అంటే ఫైన్ గా లేదంటే కచ్చా పచ్చగా పెట్టుకున్నా బాగానే ఉంటుందేమో కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా చేసుకోవచ్చు. సో కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా బాగుంటుంది. సో కొంచెం రఫ్ గా పెట్టేస్తున్నాను నేను. ఓకే. ఓకే ఓకే. సో దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకున్నాం. సో స్టవ్ ఆన్ చేయన రాజు గారు, పోపు పెట్టాలి కదా. ఓకేనండి. సో ఇప్పుడు అంటే మనకు కొంచెం ఇట్లా మిక్సీలు గ్రైండర్లు అన్ని అందుబాటులో ఉన్నాయి, కానీ అది వరకట్లో అయితే ఇది పండుమిర్చి అయినా ఏదైనా రోట్లో వేసి రుబ్బుతూ కాకపోతే రోట్లో చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు. సో రోడ్ పచ్చడి రోడ్ పచ్చడి కాకపోతే ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు ఎవరికి, బేసిక్ గా రోల్ కూడా దొరకట్లేదు. సో ఇప్పుడు మనం చక్కగా పోపు వేసేసుకుందాం. సో ఏ పచ్చడికైనా పోపు చాలా ఇంపార్టెంట్. సో అంటే చక్కగా దాంట్లో వేసుకునే పోపు గింజలు అవ్వచ్చు, ఏదైనా కూడా కొంచెం బాగా వేగితే మనకి అది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తుంది పచ్చడికి. సో పోపు నెగ్లెక్ట్ చేస్తే పచ్చడి టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. సగం టేస్ట్ చూసినట్టుగా ఉంటుంది. సో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. సో పప్పులు కావాల్సితే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా మెంతి గింజలు, ఓకే, వెల్లుల్లి కొద్దిగా క్రష్ చేసి వేసుకుందాం. ఓకే. అలాగే
కొద్దిగా ఇంగువ అండి. ఓకే స్టవ్ ఆఫ్ చేసి సో పోపు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంగువ ప్లస్ వెల్లుల్లి నైస్. సో ఇది ఈ పచ్చడిలో సో అలాగే కొద్దిగా మెంతి పొడి అండి. ఓకే కొంచెం నిలువ ఉంచుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఓకే సో ఊరిన తర్వాత మళ్ళీ అది మొత్తం ప్యాక్ వచ్చేస్తుంది. సో ఇలా సీజనల్ గా మనకు పండు మిరపకాయలు దొరికినప్పుడు సో చాలా మంది ఏం చేస్తారంటే పండు మిరపకాయలు చింతపండు కొంచెం ఉప్పు వేసేసి సో బాగా కచ్చపచ్చ అంటే సారీ కచ్చపచ్చగా దాన్ని నల్లకొట్టేసి సో దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు. మనకు ఎప్పుడు కావాల్సితే అప్పుడు ఇలా ఏదైనా వెజిటేబుల్ కాంబినేషన్ లో వేయించేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసి పోపు పెట్టేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే సో రెడీ అయిపోయిందండి. బౌల్ ఇస్తారా? ఎలాగైతే ఆవకాయ చూడగానే అలా నోరు కలర్ అది అండ్ ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే పొట్లకాయ పండు మిర్చి పచ్చడి రెడీ అండి. రెడీ రెడీ. సో పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పండు మిర్చి పచ్చడి తయారు చేసే విధానం. మిక్సీ జార్ లో పండు మిరపకాయలు చింతపండు ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పొట్లకాయ ముక్కలు వేసి వేయించి ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు మెంతులు వెల్లుల్లి రెబ్బలు ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేయాలి. దీనిలో మెంతి పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పండు మిర్చి పచ్చడి రెడీ.